ఈరోజు మన టాపిక్ వచ్చేసి పోల్ బేసిక్స్ ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా ఉండాలంటే పోల్ మనం పోల్ ఎక్కుతున్నామంటే అసలు మన కాలు జారుతుంది పోల్ ఎట్లా ఎక్కాలి పోల్లు రెండు కాళ్ళు పెట్టి మరి ఎట్లా చేయాలి పోల్ ఎక్కాలంటే మనకు ఫస్ట్ చూడండి పోల్ ఎట్లుంది ఇది ఇంత స్మూత్గా ఉంటుంది ఎగ్జామ్లో పోల్ ఫస్ట్ ఇది చూడండి పోల్ని చూడండి సో దీని వల్ల ఈ స్మూత్ పోలు మనం ప్రాక్టీస్ చేసే వల్ల మనకు బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఫస్ట్ మనం స్మూత్ పోలు ఎక్కేదానికి ప్రిపేర్ అవుతాం నెక్స్ట్ వన్ మనం స్మూత్ పోల్ ఎక్కితే ఎటువంటి పోల్ అయినా ఎక్కగలం సో ప్రతి ఒక్క పోల్ ఈ స్మూత్ పోల్ మనం ప్రాక్టీస్ చేసుకుంటే మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు పోలు మీరు ఎట్లా ఎక్కాలి ఫస్ట్ మనం ఎక్కాలంటే ఏం చేయాలి పోల్ని రెండు చేయి పట్టుకోవాలి ఎట్లా కాలు ఎక్కడ పెట్టాలి సో ఏ రకంగా ఉంటుంది సో ప్రతి ఒక్కటి నేను మీకు ఒక్కొక్కంగా ప్రతి ఒక్కటి మన ఈరోజు చాప్టర్ ఏంటంటే పోల్ ఫస్ట్ పోల్ ఎక్కాలంటే అస్సలు భయం ఉండదు భయం ఉంటే ఆ భయంతో మనం ఎక్కే పర్సన్ కూడా కొంచెం కాలు జారినా ఆ భయంతో మనం అక్కడ ఆగిపోతున్నాం పైకి ఎక్కాలా వద్దా ఎక్కాలా వద్దా సో మనం పోల్ ఎక్కాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అస్సలు భయం ఉండొద్దు మనం మనలో ఉన్న భయంని పక్కకు పెట్టి ఫస్ట్ పోల్ దగ్గర ఉండాలి మనకు 100 బాధలు ఉన్నా ఈ పోల్ మీద ఉన్నంత క్షణం మనం ఏది ఆలోచించొద్దు జస్ట్ పోల్ మీదే ఫోకస్ ఉండాలి ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ చూడండి ఈ పోల్ ఉంది ఈ పోల్ ఏంటంటే అందరూ దీనికి నేను ఫస్ట్ నేను ప్రిపరేషన్ ఇచ్చేది పోల్ని ఈ రకంగా పట్టాలి ఈ రెండు ఈ నాలుగు ఫింగర్స్ ఈ ఫింగర్ పనిచేయదు మీరు ప్రతి ఒక్కరు పట్టేది ఈ ఫింగర్ కూడా వాడుతారు ఈ రకంగా పోల్ని పడతారు సో ఈ రకంగా ఈ పోల్ ఉంది కాబట్టి ఎందుకు పట్టాలి ఈ రకంగా మనం యాక్చువల్లీ అన్ని పోల్ ఎక్కాలంటే పోల్ నేర్చుకుంటాం ఈ యొక్క పోల్ని మనం ఎక్కాలి సో ఎక్కాలంటే మనం ఈ రకంగానే పట్టాలి ఇప్పుడు ఈ పోల్ ఉంది దీనికి ఇట్లా పడుతున్నాం ఎందుకు పడుతున్నామంటే ఈ పోల్ ఇట్లా గ్రిప్ వస్తుంది కాబట్టి మనకు ఈజీగా అనిపిస్తుంది కాబట్టి పడుతున్నాం అదే మనకు బాక్స్ పోల్ ఉంటుంది సో బాక్స్ పోల్ని మనం ఈ రకంగా పడతామా పట్టలేం ఎందుకంటే బాక్స్ పోల్ విడుతు అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ పోల్ టాటా పోల్ విడుతు తక్కువ ఉంటుంది అదే బాక్స్ పోల్ విడుతు అనేది ఎక్కువ ఉంటుంది సో మనం బాక్స్ పోల్ని ఈ రకంగా పట్టాలి సో ప్రతి ఒక్కరు పోల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాం పోల్ ఎత్తున్నాం పోల్ తీసుకుంటున్నాం అంటే ఈ రకంగా పెడితే దట్ ఈస్ గుడ్ హ్యాబీ దీనికి ఈ హ్యాబీ ఉంటే ప్రతి ఒక్క పోల్ని మనం ఎక్కి దిగగలం ప్రతి ఒక్క పోల్ సో ఈ హ్యాబీ ఉండాలి సో ఈ పోల్ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ టాటా పోల్ అనేది ఒక షేప్ యూ షేప్గా చాలా స్మూత్ ఉంటుంది సో ఇట్లా ఇట్లా బయటికి వస్తూనే ఉంటుంది సో దానివల్ల మనకి ఇబ్బంది అవుతుందని మనం ఈ రకంగా పడితే ఈ చేయి ఈ ఫింగర్ది ప్రెజర్ పట్టి ఈ చేయి చాలా ఉత్ప్రాంతంగా అవుతుంది కాబట్టి మనకు ఈజీగా అనిపిస్తుంది సో ఇంకొక సైడు షార్ప్ ఉంటుంది టూ ఎడ్జస్ అనేది షార్ప్ ఉంటుంది ఈ ఎడ్జస్ రెండు ఈ ఎడ్జస్ షార్ప్ ఉంటుంది కాబట్టి మీరు ఇట్లా కూడా పట్టు ఇట్లా మీకు ఓకే సో పిఎస్సిసి పోల్ అది ఏముంది నాకు తెలుసు పిఎస్సిసి పోల్ అంటే ఇది ఉంది కదా ఇది టాటా పోల్ పిఎస్సిసి పోల్ అంటే ఈ ఎడ్జస్ ఎట్లుందో ఈ రెండు ఎడ్జస్ ఎట్లున్నాయో ఈ రెండు ఎడ్జస్ కూడా అదే రకంగా ఉంటాయి సో పిఎస్సిసి పోల్ సో ఈ పోల్ ఎక్కితే మనం పిఎస్సిసి పోల్ కూడా ఎక్కొచ్చు రఫ్ పోల్ కూడా ఎక్కొచ్చు ఎగ్జామ్లో ఎటువంటి పోల్ ఉన్నా ఎక్కొచ్చు ఇది మనం ఫస్ట్ మనం ప్రిపరేషన్ చేసేది ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యేది మీరు స్మూత్ పోల్ ప్రిపేర్ అయితే ఎగ్జామ్లో మీకు ఎటువంటి పోల్ ఇచ్చినా 100% విల్ రీచ్ పోల్ ఎక్కి దిగగలరు సో ఓకేనా ఇప్పుడు చేయి ఎట్లా పట్టాలని మీకు 100% తెలిసిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కాలు ఎక్కడ పెట్టాలి ఫస్ట్ పోల్ మీద మనం కాలు ఎట్లా పెట్టాలి ఏ కాలు పెట్టాలి సో చూడండి ఫ్రెండ్స్ ఏముందంటే మనం ఫస్ట్ పోల్ మీద ఫస్ట్ మనం నడవాలంటే ఏం చేయాలి నిలబడాలి నిలబడకపోతే నడవలేం సో ఫస్ట్ నిలబడాలంటే చిన్న ఒక సంబంధించిన పిల్ల ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా చేస్తాడు నిలబడతాడు ఫస్ట్ నిలబడినాకనే ఒక అడుగులు వేస్తాడు సో మనం ఏం చేయాలి ఫస్ట్ వన్ వచ్చేసి స్టేయింగ్ చేయాలి స్టేయింగ్ ఎట్లా చేయాలి ఫస్ట్ మనకు ఉన్న కాలికి ఉన్న నాలుగు ఫింగర్ అవసరం లేదు ఓన్లీ ఫర్ వెటైన బొట్టు అంటారు బొటనవేలు సో బొటనవేలు అనేది మనకు ఒక్కటే ముఖ్యం ఈ ఫోర్ ఫింగర్స్ మనకు అవసరం లేదు సో బొటనవేలుతో మనం పోల్ని ప్రెజర్ చేయాలి మనం ఎంత స్మూత్ ఉంటుందో అంతా మనం ప్రెజర్ చేస్తే అక్కడ మన బొటనవేలు ఆగిపోతుంది మనం బొటనవేలుతో బొటనవేలుకి ఉన్న బలం ఈ నాలుగు ఫింగర్స్కి లేదు సో ప్రతి ఒక్కరూ మనం పోల్ ఎక్కాల్సింది ఓన్లీ ఫర్ బొటనవేలుతోనే పోల్ ఎక్కాలి ఫస్ట్ ఏంది ఫస్ట్ మనం కాలు ఎక్కడ పెట్టాలి కింద నుంచి 2.5 or 3 feet హైట్కి మన ఫింగర్ని మనం కాలు అనేది ఇట్లా పండ పెట్టద్దు బొటనవేలు ఉంటే ఈ రకంగా ఉండాలి ఇది చక్కగా బొటనవేలు అనేది 90 degrees చక్కగా ఇట్లా ఉండాలి ఇట్లా
కాలు ఉంటే ఈ చెయ్యి అనేది ఇట్లా మొత్తం సక్కగా అయిపోతుంది. సక్కగా అయితే మనం ఏం చేస్తాం, చెయ్యిని ఇంత లేపలేం, ఇట్లా లేపలేం. సో అదే ఇట్లుంటే మన చెయ్యిని మనం ఇంత ఈజీగా లేపగలం. ఇట్లుంటే సో ఇట్లుంటే చూడండి, ఇట్లా బాడీని తీసే ఉంచుకొని ఇట్లా లాగాలి. ఈ చెయ్యిని ఎంత అవుతుంది అంత లేపితే మనం ఈజీగా కాల్ని మూవ్ చేయొచ్చు. సో స్టేయింగ్, సో మా వాడు చూపిస్తాడు స్టేయింగ్ ఎట్లా చేయాలి. ఫస్ట్ వన్ ఫస్ట్ ఓకే జస్ట్ స్టేయింగ్ ఆ చేయించు రెండు ఓకే తన పెట్టి ఓకే. ఇది స్టేయింగ్ మూమెంట్. డిఫరెన్స్ బిట్వీన్ ఉండాలి మినిమం త్రీ టూ. ఫస్ట్ నేర్చుకుంటున్నామంటే డిఫరెన్స్ ఎంత ఉండాలి, చిన్న అడుగులు వేసుకోవాలి, పెద్ద అడుగులు అవసరం లేదు. వీ షేప్ ఉండాలి చెయ్యి అనేది. ఇప్పుడు వచ్చే ఈజీగా మూవ్ అవుతుంది లేపు. అదే ఇట్లా వెనక చెయ్యి, అది కాదు కాలు దించు. వీ షేప్ కాదు, వీ షేప్ కాదు, కాలు డిఫరెన్స్ ఉన్నాయా. ఓకే ఇది ఈ సిస్టమ్గా మీరు స్టేయింగ్ చేయాలి. ఫస్ట్ ఎంత, ఫస్ట్ ఒక 10 సెకండ్స్, తర్వాత 20 సెకండ్స్, డిపెండింగ్ ఆన్ ది ఎనర్జీ. సో స్టార్టింగే మీకు 60 సెకండ్ రావాలి, 30 సెకండ్ రావాలంటే రాదు. సో ఫస్ట్ ఒక 5 సెకండ్ వచ్చినా ఓకే, 10 సెకండ్స్ వచ్చినా ఓకే, 30 సెకండ్ వచ్చినా ఓకే. సో వాళ్ళు వాళ్ళ స్టమినా బట్టి వాళ్ళు వాళ్ళు స్ట్రెంగ్త్ ఉంటుంది. సో ఓకే దీన్ని ఇంకొకటి ఇట్లా ఫస్ట్ మనం బేసిక్ ఫస్ట్ మన పోల్ మీద నిలబడాలి. ఈ రకంగా మనం ఏ రకంగా నిలబడాలని తెలుసుకుని నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు 30 సెకండ్ వచ్చిందా, 40 సెకండ్స్ వచ్చిందా, 30-40 వస్తే స్టార్టింగ్ ప్రిపరేషన్లో దట్ ఈస్ గుడ్. అది ఏముంటుందంటే చాలా బొక్క బక్కగా ఉంటారుగా వాళ్ళకి, బాడీ అనేది ఎట్లా కావాలో అట్లా మూవ్ అవుతుంది. కొంచెం లావు ఉన్న వాళ్ళకి, కొంచెం వీక్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. లేవు ఫస్ట్ వస్తారు ఇట్లా కాళ్ళు పెడితేనే ఇట్లా జరుగుతుంది. సో ఈ ఈ కాలు ఉంది కదా, ఈ కాల్ని మనం తొక్కాలి గట్టిగా ఇట్లా. ఈ కాలు తొక్కితేనే ఆగిపోతుంది, తొక్కకపోతే ఆగిపోదు. సో మనం నేను కూడా ఇట్లా ఉత్తకి పెడితే జారిపోతుంది. సో కాలు ఉంటుంటే మన మెట్ల భూమి మీద నడుస్తుంది. 1 బై 1 చూడండి, ఫస్ట్ 1 2 ఫస్ట్ కాలు వెటైన బట్టు 1 2 3 4 5 ఓకేనా. ఇట్లా ఈ మన కాల్స్ ఉన్నాయి, ఇవి వెటైన పెట్టి కాల్స్ ఉన్నాయి. సో మనం దింపాలి ఎట్లా, ఫస్ట్ వన్ ఏంటంటే ఫస్ట్ పైన ఉన్న కాల్ని కింద ఉన్న కాల్ని గట్టిగా తొక్కి పైన ఉన్న కాల్నే లేపి దింపాలి. ఈ కాల్ నమ్మితోనే ఈ కాల్ని రిమూవ్ చేసి కిందకి తీసుకోవాలి. నెక్స్ట్ ఈ కాలు గట్టిగా తొక్కి పైన ఉన్న కాల్ని రిమూవ్ తీసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ ఏం చేయాలి, 4 అడుగులు ఎక్కాలి. నేర్చుకుంటున్నాం 4 స్టెప్స్. ఈ పోల్ మీద మీరు ఎక్కి దిగిరా, ఓన్లీ 4 స్టెప్స్. ఎట్లెక్కాలనేది 4 స్టెప్స్ ఎట్లెక్కాలి. ఫస్ట్ ఆగు, నేను చెప్పేది ఫస్ట్ స్టేయింగ్ మూమెంట్. స్టార్టింగ్ మూమెంట్లో 2 చెయ్యి సమానంగా ఉంటుంది, ఈ రకంగా సమానంగా ఉంటుంది. ఇట్లా ఉన్నాయి చూడండి, 2 చెయ్యి ఫస్ట్లో సమానంగా ఉంటుంది. తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ రైట్ చెయ్యి ఎంత అవుతుందో అంత లేపాలి. రైట్ చెయ్యి రైట్ కాలు, ఫస్ట్ రైట్ చెయ్యి లేపిండు రైట్ కాల్ని. సో లెఫ్ట్ చెయ్యి లెఫ్ట్ కాల్, రైట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్, రైట్ చెయ్యి లేపాలి రైట్ కాల్. ఓకే ఓకే అయినా. ఇప్పుడు ఏం చేయాలి, అక్కడ ఆగిపో. ఇప్పుడు దిగేది ఉంది, దిగేది ఉందంటే కింద ఉన్న గట్టిగా తొక్కి, కింద ఉన్న కాల్ని గట్టిగా తొక్కి పైన ఉన్న కాల్ని లేపి దింపాలి. ఏ కాలు అయితే దింపుతావో అదే చెయ్యిని దింపాలి, ఏ కాలు అయితే దింపుతావో అదే చెయ్యిని దింపాలి. ఓకేనా. ఒకసారి చూడండి నీట్గా. ఫస్ట్ మన తల లోవల్గా 2 చెయ్యిని గట్టిగా పట్టుకొని ఫస్ట్ వన్ 1 2 2 చెయ్యి వీ షేప్ ఉంచుకోవాలి. 2 చెయ్యి సమానంగా ఉన్నాయి. ఇప్పుడు 1 అదే కాలు, అదే కాలు, అదే కా అదే చెయ్యి అదే కాలు, అదే చెయ్యి అదే కాలు, అదే చెయ్యి అదే కాలు. ఓకే ఇప్పుడు చూడండి, ఏ కాలు కింద ఉంది కాలు గట్టిగా తొక్కాలి, దింపాలి. ఏ కాలు దింపినావో అదే చెయ్యి దింపాలి. ఓకే ఎట్లా ఏ కాలు దింపుతావో అదే చెయ్యి దింపాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇట్లా నేర్చుకోవాలి. సో మీరు ఈ పోల్ మీద మీకు 4 స్టెప్ వచ్చేసిందా, సో నెక్స్ట్ పోల్ ఇట్లా ఈ పోల్
కబోల్ మీద కూడా కబోల్ మీద మాకు ఫస్ట్ స్ట్రక్ వచ్చేసింది. సో మనం ఇప్పుడు ప్రిపరేషన్ తీసుకోవాలి. సో వేరే పోల్ మీద కూడా మనం ఫోర్ స్టెప్స్ ఎక్కి క్లారిటీ తీసుకోవాలి. పోల్ మీదైనా నాలుగు స్టెప్ ఎక్కి దిగే క్యాపాసిటీ ఆర్ కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం స్టామినాని పోల్ మీద ఎట్లా పెంచుకోవాలి. స్టామినా పెంచుకోవాలంటే ఎట్లా, ఇప్పుడు మనకు ఉంది స్టామినా, ఇంకొకటి చాలా బాడీ ముందలు వస్తుంది. స్టామినా ఎట్లా పెంచుకోవాలంటే అదే నాళ్ళు అనుకుని ఐదు స్టెప్పే ఎక్కాలి ఐదు స్టెప్పే దిగాలి. అప్పుడు మీ స్టామినా అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కినావు దిగినావు పోల్ మీద కింద రావద్దు. సో ఇప్పుడు మా స్టూడెంట్ చూపిస్తాడు, ఒకసారి ఫోకస్ చేయండి. మీరు స్టామినాని ఇంక్రీజ్ చేయాలి. వెరీ గుడ్. ఫింగర్ కాల్ బయట రావద్దు, పోల్ బయట. ఓకే, కమ్ బ్యాక్. ఇట్లా మీరు స్టామినాని పెంచాలి, అప్పుడు మీరు ఈజీగా పోల్ ఎక్కి దిగొచ్చు. ఓకే, కమ్ బ్యాక్. మీద స్టామినాని పెంచుకోవాలి. ఇంకొకటి ఏంటంటే బాడీ ముంగల పోతలేదు, మనకు ఇట్లే అవుతుంది, చెయ్యి రెండు చక్కగా అవుతుంది, నాకు ముంగల వీసేపు తీసుకోవడానికి వస్తలేదు, నాకు చెయ్యి ఫ్రీ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, బోర్డు మీద ఒక నై కాలు డిఫరెన్స్ బిట్వీన్ 1 ఫీట్. ఓకే, ఇప్పుడు చెయ్యి రెండు చక్కగా ఉండాలి మొత్తం ఈ డిప్స్ ని. ఆ రెండు చెయ్యిని ఈ రెండు చేయితో మన బాడీని లాగాలి మెల్లగా కొద్ది. ఓకే, ఈ రెండు చేయితో మన బాడీని లాగాలి, అప్పుడు మనకు అది అలవాటు అవుతుంది, లేకపోతే మన రెండు చేయి చక్కగా ఉంటుంది. సో ఈ రకంగా మీరు ప్రాక్టీస్ చేయాలి, కిందనే చేయాలి. ఓకే, ఇట్లా మీరు పట్టుకొని రెండు చేయితో మీ బాడీని లాగితే మీకు మంచి ఎక్సర్సైజ్ వస్తుంది, చేతుల్లో బలం పెరుగుతుంది. సో కాల్ అనేది అస్సలు జారనివ్వద్దు, మన కాన్సెప్టే అది. స్మూత్ పోల్ మీద ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీకు ఎగ్జామ్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా మీరు ఈజీగా అయిపోతుంది. చెయ్యి నేను నాకు ముందర తీసుకోవడానికి అవుతుందంటే, సో జస్ట్ స్టెయిన్ మూమెంట్ చేసి ఈ రకం ఇట్లా చేస్తే మీకేమవుతుంది, చేతుల బలం పెరుగుతుంది, ప్రాక్టీస్ అవుతుంది, స్టామినా లెవెల్ పెరుగుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ మీకు ఉన్నాయి. సో ఈ రకంగా దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇంకొకటి విషయం ఏంటంటే, మీకు కాల్ లెటర్ వచ్చేసినాక 3-4 డేస్ ఉంటుంది. 3-4 డేస్లో మీరు ఏమీ చేయలేదు. సో మన ఒక స్టూడెంట్ ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎంత రోజైంది, వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎట్లా నొప్పి వస్తుంది, ఏమవుతుంది ఒక స్టూడెంట్ అడుగుతాం. హాయ్ ఫ్రెండ్స్, ప్రియదేశ్ అందరి కుమారి, నా పేరు నిజంగా సిద్ధిపేట డిస్ట్రిక్ట్. రోల్ అయింది వచ్చే రోజు ఒక స్టెప్ కాదు. ఏం చెప్పాలంటే ఇప్పుడు నీకు వచ్చినాక ఏమవుతుంది, టెన్షన్ తీసుకోకు. వచ్చినాక ఫస్ట్ రాలేదు, సో నీకు పెయిన్స్ ఎట్లా వచ్చినాయి, నువ్వు ఎన్ని రోజు నీకు పికప్ అయ్యేదానికి ఎన్ని టైం పట్టింది. సో 5-6 రోజులు కాల్ లెటర్ వచ్చినాక 5-6 రోజుల్లో మనం పోల్ నేర్చుకునేది పాసిబలా, ఇంపాసిబలా? అయితే ఇప్పుడు 5-6 రోజులు అయితే మనం ఎక్కలేం, సో అది ఇంపాసిబుల్. సో జనాలకి తెలవాలి,
ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలవాలి కదా. కాల్ లెటర్ వచ్చినాక 3-4 డేస్ ఉంటుంది, ఓ 5 డేస్ ఉంటుందో 10 డేస్ ఉంటుందో, కొంచెం లా ఉన్నా మనం స్టమినా ఎట్లుంటుంది అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఉంటుంది. నీ స్టమినా వేరే ఉంటుంది, ఈ స్టమినా వేరే ఉంటుంది, అందరూ స్ట్రాంగే ఉండరు కదా. కొంతమంది వీక్ ఉంటారు, కొంతమంది వెయిట్ ఉంటారు, కొంతమంది వెయిట్ లెస్ ఉంటారు, కొంతమంది ఫ్లెక్సిబుల్ ఉంటారు. సో కొంతమంది దగ్గర ఆ స్టామినా ఉంటుంది, కొంతమంది మాత్రం అట్లా ఎక్కగలరు. సో ఇట్లా నీకు ఇన్ని రోజులు బాడీ పెయిన్స్ వచ్చింది, బాడీ పెయిన్స్ ఎన్ని రోజులు వచ్చినాయి వచ్చినాయి 5 రోజులు బాడీ పెయిన్స్ కంపల్సరీ ఉండేది. సో 4 గంటలు ఎక్కడానికి ఎంత టైం పడుతుంది? 2 రోజు పడుతుంది. 4 స్టెప్ నేర్చుకోవాలంటేనే 2-3 రోజు పడుతుంది. సో మనం మొత్తం పోలికి దిగాలంటే 16 స్టెప్ అవుతాయి. ఎంత పెద్ద అడుగులు వేసినా మామూలుగా అంత పెద్ద అడుగు వేయాలని మనకేం లేదు. మనం నిమ్మలంగా ప్రశాంతంగా పోల్ని స్టెప్ బై స్టెప్, 1 ఫీట్ ఆర్ ఫీట్ నర డిఫరెన్స్ బిట్వీన్ పెట్టుకోవాలి. అట్లా పెద్ద పెద్ద అడుగులు వేయాలని ఏం లేదు. అది చాలా పక్కన ఉన్న వాళ్ళకి సహకరిస్తుంది పెద్ద పెద్ద అడుగులు. సో చిన్న చిన్న అడుగులు చాలా లావు ఉన్న పర్సన్ పెట్టలేదు. సో ప్రతి ఒక్కరికి అది తెలవాలి. పక్కకున్న వాళ్ళు బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, వాళ్ళు ఎంత పెద్దగా పెట్టినా వాళ్ళకి వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి అది సక్సెస్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చినాక కాల్ లెటర్ వచ్చే వరకు వెయిట్ చేయకండి. మంచి మంచి ర్యాంక్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే నాకు ర్యాంక్ రాదు, వస్తుందో రాదో వచ్చినాక చూసుకుందాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు ఎట్లా రాదని థింక్ చేస్తారో అట్లా వస్తుందని కూడా మీ థింకింగ్ని పాజిటివ్గా ఆలోచించండి. నాకు రాదేమో, నేను ఎందుకు ప్రాక్టీస్ చేయాలి అని అట్లా ఒకవేళ వస్తే మీరే చేతుల్లో వచ్చింది పోగొట్టుకుంటారు. సో ఈ జాబ్ అనేది టీఎస్ఎస్ పీడిసిఎల్ అంటే చాలా విలువైన డిపార్ట్మెంట్. ఇటువంటి డిపార్ట్మెంట్లో జాబ్ దొరకాలంటే మీకు అదృష్టం. సో ఇటువంటి అవకాశం ప్లీజ్ వదలకండి. ఇంకొకటి రాజకీయం చాలా చాలా బెనిఫిట్స్ ఉంది. పది సంవత్సరాలు ఒక సంవత్సరం 6 నెలలకి ఒక మార్క్స్ కలిపినాయి. 10 సంవత్సరాలు ప్రిపేర్ చేస్తే నేను రీచ్ అయిపోతా, నేను పోలి ఎక్కగలుగుతా. సో అప్పుడు ఒకవేళ ఎక్కిన నాకు ఎట్లా అవుతారంటే సెంటర్లో చాలా రష్ అయిపోతుంది. ఫోకస్ ఎవరికి ఒక్కరికే ఎవరికి రాదని వాళ్ళ మీద ఏ సెంటర్ అయినా సరే ఎవ్వరు మీకు ఏ సెంటర్లో అయినా చేయి పట్టుకొని ఎవ్వరు నేర్పారు. సో ఎట్లా ఉంటుంది, ఒక్కొక్కరు చూపిస్తారు ఇట్లా చేయాలి. ఎవరైనా సరే, నేనైనా సరే, వేరే వాళ్ళైనా సరే చూసే నేర్చుకోవాలి. ఇదేమన్నా ఏబిసిడి లేదు, చేయి పట్టుకొని నేర్పారు. సో ఒకరి చూసి ఒకరు నేర్చుకోవాలి. సెంటర్ అంటే ఏముంటుంది, 10 మంది ఎక్కుతారు, నేను ఎక్కడం కాదు, 10 మంది ఎక్కుతుంటారు. ఆ నాయకులు ఈ నాయకులు ప్రతి ఒక్కరు ఎక్కుతుంటే మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. వాళ్ళందరూ ఎక్కుతారు, నేను కూడా ఎక్కాలి, నేను కూడా జాబ్ కొట్టాలి. సో ఇన్స్టార్ ఏంటంటే చాలా బలం ఉంటుంది. సో అటువంటి మంచి మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళు, ర్యాంక్ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే ప్రాక్టీస్ చేసి ఉంచుకుంటే నా ప్రకారంగా చాలా బెటరు. సో ప్రాక్టీస్ ప్రతి ఒక్కరు చేసుకోండి. ప్రాక్టీస్ చేస్తే మీరు ఫిట్ అవుతారు, ఫిజికల్లీ ఫిట్ అవుతుంది, పోల్ క్లైంబింగ్ కూడా వచ్చేస్తుంది. ఇన్ ఫ్యూచర్లో మీకు అవసరమైతే మీరు మీ పనిని మీరే చేసుకోవచ్చు. అటువంటిది ఏమైనా నాలెడ్జ్ ఉంటే సో ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయండి, ఎవరు నెగ్లెక్ట్ తీసుకోకండి. ఇంకొకటి విషయానికి వస్తే మనకు ట్రాన్స్ఫార్మర్ మెన్షన్ చేశారు. ట్రాన్స్ఫార్మర్ విషయం తర్వాత చూద్దాం. ఫస్ట్ సిట్టింగ్ ఎట్లా చేయాలి పోల్ మీద? ఇప్పుడు మనకు సిట్టింగ్ చాలా అవసరం. ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ ఉన్నా లేకపోయినా సిట్టింగ్ చేసేనే మనం టాప్ కొట్టాలి. లేకపోతే మనకు ఇట్లా మూమెంట్లో టాప్ కొట్టాలంటే మనం కొంచెం ప్రమాదం అంత ఇది లేదు. ఎందుకంటే మొత్తం పైన ఉంటుంది, పైన ఇక్కడ ఓకే. సో అంత పైన పోయినప్పుడు అంత రిక్స్ మనం అంత ప్రమాదం అనేది అంత రిక్స్ ఎవరు తీసుకోలేము కదా. సో మనం సిట్టింగ్ కూడా చేయాలి. ఎట్లా చేయాలి? సిట్టింగ్ చేసి నిమ్మలంగా సిట్టింగ్ చేసి మనం టాప్ కొట్టుకుని రావాలి. ఓకే, సిట్టింగ్ ఎట్లా చేయాలి?
ట్యూబ్స్ లాగా ఉండాలి మీకు ఇట్లా వస్తలేదు అది కొట్టేదానికి అయితే మీరు ఏం చేయాలి ఈ చైన్ ఇట్లా లాక్ తీసుకోవాలి ఒకేసారి నేను పైన పోయి సిట్టింగ్ చేస్తా అంటే ప్రమాదం కింద పడే ఛాన్సెస్ చాలా ఉంటాయి సో ఇక్కడ 10 times, 20 times, 30 times సిట్టింగ్ చేయాలి లేవు రెండు అడుగులు పోవాలి సిట్టింగ్ చేయాలి లేవాలి రెండు అడుగులు అప్పుడు కాంపిటెన్స్ తర్వాత సేఫ్టీ బెల్ట్ తీసుకోవాలి ఒక 10 సార్లు అట్లా కూర్చోవాలి తర్వాత మీ కాన్ఫిడెన్స్ వచ్చేసి నేను కూర్చొని లేవచ్చు ఓకేనా సో సిట్టింగ్ కూడా తెలిసిపోయింది ఇప్పుడు ఇంకొకటి ట్రాన్స్ఫార్మర్ ఒకసారి చూపి ట్రాన్స్ఫార్మర్ అనేది ఈ రకంగా కూడా మెన్షన్ చేయొచ్చు ట్రాన్స్ఫార్మర్ అనేది ఈ రకంగా కూడా మనం ఫిక్స్ చేయొచ్చు పోల్ మీద ఈ మెథడ్ సో అట్లా ఫిక్స్ చేస్తే ఏమవుతుంది పోల్ ట్రాన్స్ఫార్మర్ మీద మనం కాలు పెట్టి మరి టాస్ కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది సో ట్రాన్స్ఫార్మర్ మీద మనం మొన్న వీడియోలో లైవ్గా ఒక్కొక్కరు మా స్టూడెంట్ ప్రతి ఒక్కరు దాని మీద ఎక్కి టాప్ కొట్టి విత్ అని ఆ వీడియోలో ఉంది పాత లైవ్ వీడియోలో ప్రతి ఒక్కరు ఒకరు కాదు 5 క్లాస్ ఆర్ మీద ఎక్కి కాలు పెట్టి మరి టాప్ కొట్టి కిందకు వచ్చారు ఓకేనా ఇంకొకటి ఏజ్ పర్సన్స్ నాకు 38 ఉంది నాకు 40 ఉంది సో మన దగ్గర రామచందర్ అని వీళ్ళకి ఉంటుంది మినిమం 39-40 అబౌ ఉంటారు వీళ్ళు 2 మంత్స్లో పోల్ నేర్చుకున్నారు సో ఎట్లా అయింది పోల్ నేర్చుకోవాలంటే నువ్వు ఎట్లా కష్టమైంది హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ నా పేరు ఎస్ రామచంద్ర రంగారెడ్డి డిస్ట్రిక్ట్ షాద్ నగర్ అంటే సెంటర్ మా ఊర్లోనే ఉంటుంది నా ర్యాంక్ వచ్చేసి 144 నా ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్ నా వెయిట్ వచ్చేసి 80 కేజెస్ అయితే ఫస్ట్ నేను వచ్చేసి నేర్చుకోవచ్చులే సింపుల్గానే అనుకున్నాను వచ్చి ట్రై చేసినాను ట్రై చేస్తే ఒక 4 అడుగులు 2 అడుగులు డేలేకపోయినాను ఇంప్రూవ్మెంట్ కావాలంటే టైం పడుతుంది బాగా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది ఈజీగా రన్నింగ్ చేయాలి వామప్ చేయాలి అందరం వస్తాము మాత్రం మొత్తం వామప్ చేయిస్తుంది రన్నింగ్ మా ఫిట్నెస్ ఖతర్నాక్ ఉంటుంది ఇక్కడ మా దగ్గర ఈ పోల్ మేమందరం ప్రతి ఒక్కరే ఎక్కగలుగుతాము మా వీకే పోల్ నుంచి స్మూత్ పోల్ ఫైనల్ పోల్ అన్నమాట ఈ పోలు రఫ్ పోల్ స్మూత్ పోల్ ప్రతి ఒక్కరు ఎక్కగలుగుతాము నేను లైవ్గా మీకు ఎక్కి చూపిస్తాను అండి ఒక్క నిమిషం ఇంకొకటి ఏంటంటే మనం ఒకరికి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఇటువంటి 39-40 ఏజ్ పర్సన్స్ పోలికి ఈరోజు జాబ్ కోసం పోరాడుతున్నారంటే మనకు మినిమం ఎంత ఉంటుంది 22-24-25-26 అటువంటి ఏజ్ పర్సన్స్ మనం చాలా నెససరీ ఉంది మనకు జాబు ఇటువంటి జాబు ఫస్ట్ మన లైఫ్ సెటిల్ అవుతుంది సో మనం తలుచుకుంటే ఏ పని అయినా చేయగలం మనం అనుకొని చేస్తే ప్రతి ఒక్క పనిని ఐ క్యాన్ డూ ఇట్ ప్రతి ఒక్క పని మనం చేస్తాం మనం చేయాలని చేస్తే ప్రతి ఒక్క పని మనం రీచ్ అయిపోతాం సో ఫర్ ఎగ్జాంపుల్కి మన రామచంద్ర సార్ 39 or 40 ఏజ్లో ఉన్నారు సో వాళ్ళు కష్టపడి వాళ్ళు అసలు డిసప్పాయింట్ ఎప్పుడు కాలే ఇన్ని రోజుల్లో ఒక్కరోజు కూడా డిసప్పాయింట్ కాలే ఏంటంటే ఒక పట్టుదల మనిషికి ఒక పట్టుదల ఉంటే 100% నేను చేయాలి నేను చేస్తాను ఈరోజు కాకపోతే రేపు 10 సార్లు ట్రై చేయి 20 సార్లు చేయి 100 సార్లు చేయి 200 సార్లు చేయి
ఒక్కొక్క మైక్రో సెకండ్ మన లైఫ్ ని మార్చుతది. కాలు దించావో అదే చెయ్యిని గట్టిగా దించాలి. ఈ కాలు దించావో ఆ చెయ్యిని దించాలి. చెయ్యి ఎంత అవుతుందో అంత దించాలి. ప్రాణం పోయినా ఇచ్చిపెట్టద్దు. రిమైనింగ్ 2 సెకండ్స్లో రీచ్ అయిపోతారు. ప్రాణం పోయినా ఇచ్చిపెట్టద్దు. ఓకే థ్యాంక్ యూ వెరీ గుడ్ గైడ్. సో థ్యాంక్ యూ రామచంద్ర సార్. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం ఎన్పిటిసిఎల్లో ఇట్లా చాలా జరిగినాయి. ఏంటంటే పోల్ మొత్తం ఎక్కుతారు. వితిన్ ఒక 10 సెకండ్స్ మినిమం ఇక్కడే ఉంటారు, దగ్గరే ఉంటారు. ఒక 2-3 అడుగులు వేస్తే రీచ్ అయిపోతారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, స్టేన్ అయిపోతారు. మన రామచంద్ర సార్ కూడా స్టేన్ అయిపోయారు. పోల్ మొత్తం ఎక్కిన కింద దిగిన ఈ స్టేజ్కి ఇంకా 3 సెకండ్స్ ఆర్ 4 సెకండ్స్ ఆ స్టమినాని ఆపే శక్తి వాళ్ళకు ఉన్నా వాళ్ళు ఏం చేస్తారు, నేను చేయాలి అట్లా. మన మైండ్ భయం గయం ఉంటుంది కాబట్టి మనం కరెక్ట్ ఎక్కి దిగాలనే పర్ఫెక్ట్ అయితే మాత్రం మనం ఎక్కడ స్టేన్ అవ్వం మొత్తం. అందుకే నేను స్టమినా ఎట్లా ఇంక్రీజ్ చేయాలనేది కూడా చెప్పిన, ప్రతి ఒక్కరు స్టమినాని పెంచుకోండి. ఎందుకంటే లాస్ట్ టైం ఇంతే ఇట్లా 2 అడుగులు ఉంటుంది, ఎక్కడి నుంచి నువ్వు దూకినా నీకు డిస్క్వాలిఫై చేసేస్తారు. 1 అడుగులు ఉన్నా సో మన పోల్ మీద ఉన్న ప్రతి ఒక్క మైక్రో సెకండ్ కూడా చాలా విలువైన సెకండ్. సో మనం ఎక్కాలంటే 1 మినిట్ మినిమమ్ 50 సెకండ్స్ పడుతుంది. కొంతమంది స్పీడ్ ఎక్కితే 30 సెకండ్లో కూడా ఎక్కి దిగొచ్చు. సో అంత మనకు స్పీడ్నెస్ ఉంది. మనకు ఎగ్జామ్లో టైమింగ్ లిమిట్ లేదు. సో ఏముంది ఎగ్జామ్లో పోల్ ఎక్కాలి. పోల్ ఎక్కుతుంటే ఎక్కడ నిలబడొద్దు, పోల్ ఎక్కుతానే ఉండాలి. స్విచ్చింగ్ చేయాలి. ఏ సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ని టాప్ కొట్టుకొని మనం దిగుతానే ఉండాలి. సో రీచింగ్ టైంలో మాత్రం చాలా కేర్ఫుల్. ఇప్పుడైతే నేను కింద దిగేసిన ఒక చిన్న తప్పు నీ లైఫ్ని మారిపోవచ్చు. సో ఇక్కడ వచ్చినాక ఈ స్టేజ్ కింద వచ్చే 4 అడుగులు చాలా విలువైన అడుగులు. సో నేను కింద వచ్చేసిన ఇప్పుడు అయిపోయినాను, నేను ఎక్కి దిగేసిన అనేది మీ థింకింగ్. మీకు ఇంకొకటి థింకింగ్ ఎట్లుండాలి, మీరు ఎప్పుడు నేను ఏంది ఏ పొలైనా ఎక్కుతా ఎప్పుడైనా ఎక్కుతా. సో మీకు ఎగ్జామ్లో ఎట్లుండాలి నేను నెక్స్ట్ వీడియోలో సో అదే చెప్తా. ఎగ్జామ్ బిఫోర్ మీరు ఎంత టైం ఫ్రీగా ఉండాలి, ఎంత రెస్ట్ కావాలి. సో నెక్స్ట్ వీడియోలో నేను కంటిన్యూ చేస్తా. సో ఇంకొకటి నేను మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు పోల్ అంతా మీకు ఎక్కడు రావో ఎక్కడు వస్తుంది దిగుడు వస్తుంది. సో అటువంటి పర్సన్ ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ప్రాక్టీస్ని హెల్మెట్ పెట్టుకొని చేయండి. ఇప్పుడు మీరు హెల్మెట్ లేక మొత్తం పోల్ ఎక్కుతురు దిక్తురు వీళ్ళు ఓకే. అక్కడ రోజు ఎగ్జామ్ రోజు ఏమవుతుందంటే ఫస్ట్ మీకు అక్కడ పర్మిషన్ డిపార్ట్మెంట్ నుండి ఒక రూల్స్ ఉంది అది హెల్మెట్ పెట్టుకోవాలని. సో ఆ రూల్స్ని మనం అవాయిడ్ చేయలేం కదా. సో ప్రతి ఒక్కరు హెల్మెట్ చేసుకొని, ఇది చాలా ఇంపార్టెంట్ విలువైన పాయింట్, హెల్మెట్ చేసుకొని మరి ఎట్ ఏ టైం మీరు ఎగ్జామ్లో పోయి హెల్మెట్ వేసుకుంటే కొంచెం అటు ఇటు మీకు డిస్టర్బ్ అయితే మీరు డిస్టర్బ్ అయిపోతారు. సో దానిక సేఫ్టీగా మనం హెల్మెట్ వేసుకొని ప్రాక్టీస్ చేస్తే కూడా చాలా బెటర్. సో నేను ఇంకా ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియో నేను 2 ఆర్ 3 డేస్ లైవ్ వస్తూనే ఉంటా. సో నా ఛానల్ని ప్రతి ఒక్కరికి తెలియనట్టు చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రతి ఒక్క టీఎస్ఎస్పిడిసిఎల్ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్కి మన ఛానల్లు మన వీడియోలు చాలా యూజ్ అవుతాయి అనుకుంటా. సో ప్రతి ఒక్కరికి మీరు మీకు తెలిసిన గ్రూప్లో షేర్ చేయండి. ఎగ్జామ్ రోజే మీరు వేసుకొని ఎక్కుతా అంటే కొంచెం మీకు డిస్టర్బ్ అవ్వచ్చు. సో ముంజాగ్రత్తకి మీరు బిఫోర్గా ఎక్కి రోజు ఒక 5 టైమ్ 10 టైమ్స్ మీరు ఎక్కి దిగితే మీకు ఫ్రీగా అనిపిస్తే నో ప్రాబ్లం.
కొంతమందికి అట్లా కూడా రావచ్చు, కొంతమంది కొంచెం ఎప్పుడు హెల్మెట్ ఎక్కువ పెట్టుకోవాలంటే అంత టైట్గా పెట్టుకోవాలి, కొంచెం లూజ్ అయినా కన్నులు మూసుకోపోయినా మీరు ఫోన్ మీద ఉన్నప్పుడు ఒక చేతితో హెల్మెట్ని సరిగ్గా తీసుకోవాలి. సో ఆ హెల్మెట్ ద్వారా కూడా మీకు ఇబ్బంది అవ్వచ్చు. హెల్మెట్ టైట్గా వేసుకోవాలి, ఒకవేళ అట్లా ఏమైనా సంథింగ్ జరిగినా సో మీరు వేసుకోవాలి టైట్గా. డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినా మీరు మీ సేఫ్టీగా ఎంత అవుతుందో అంత టైట్గా చేసుకొని నీట్గా ఎక్కి దిగాలి, 100% జాబ్ కొట్టాలి. ఓకేనా? ఇంకొకసారి నేను మీకు పోల్ అనేది ఎట్లా ఎక్కాలనేది ఒక లాస్ట్గా నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. మన రెండు చేయని మన తలా లెవెల్ పట్టుకున్నావు. సో ఓకే, వీడియో చూసి వాళ్ళకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.